చాలా చౌకగా చౌకగా అంటే సినిమా తీయడం చౌక కాదు సినిమా చూడడానికి చౌకగా వినోదాన్ని అందించేది సినిమానే నా అభిప్రాయం బికాస్ ఎంత చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో లోకంలో మరి ఏది కూడా దొరకపోవచ్చు మనకి అప్పుడప్పుడు కొంత రాజకీయ నాయకులు కలిగిస్తూ ఉంటారు ఎంటర్టైన్మెంటు అది వదిలిపెడితే అదర్వైజ్ సినిమా మనోరంజకంగా ఉంటుంది మనసును సంతోషపెడుతుంది మదడును ప్రభావితం చేసి ఆలోచింపజేస్తుంది సామాజిక స్పృహను కలిగిస్తుంది మంచి పని చేసేదానికి మనకి కావాల్సిన యొక్క ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఒక రకంగా చెప్పాలంటే సినిమా ఒక ఉత్సాహ వర్ధిని రెండవది సినిమాలో మార్పులు వచ్చాయి వస్తూ ఉన్నాయి మార్పులు తప్పవు మారుతున్న సమాజంలో కానీ ఆ మార్పులు వాస్తవానికి దగ్గరగా ఉండాలని అనేది నా కోరిక ఈ సందర్భంగా మహానటుడైన కలు రామనాయక గారి గురించి మనం నాలుగు మాటలు మాడుకుంటున్నాం కాబట్టి సినిమా గురించి కూడా మాడాసు సినిమాలో కొన్ని విలువలు ఉండాలి కొన్ని సాంప్రదాయాలు ఉండాలి కొన్ని పద్ధతులు ఉండాలి వాటిని పాటించాలి మనం శ్రీ అలు రామలింగ గారి గురించి మాడుతున్నాం కదా కొన్ని సాంప్రదాయాలు కొన్ని పద్ధతులు ఉన్నత ప్రమాణాలు సినిమా రంగంలో నిలబెట్టిన వాళ్ళలో ఆయన అగ్రగణ్యుడు మనకు ముందు తరంలో అలాంటి మహనీయుల యొక్క జీవితం నుంచి వాడి నటన నుంచి వారి నటన నుంచి వారి యొక్క వ్యక్తిగత యొక్క ప్రవర్తన నుంచి మనందరం కూడా స్ఫూర్తి పొందాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది ఈ సినిమా ప్రభావంతో పాటు ఆ సినిమాల్లో హీరో హీరోయిన్లు ఎంత ముఖ్యమో ఈ హాస్య నటన అందించేవాళ్ళు కూడా అంత ముఖ్యం అంత ప్రభావాన్ని కూడా చూపిస్తారు వారు తన హావభావాల ద్వారా తన యొక్క విశేష ప్రజ్ఞా పాఠవాల ద్వారా విలువైన సాంప్రదాయాల ద్వారా మనకి చాలా విలువైన ఖరీదైన హాస్యాన్ని తక్కువలో మనకు అందించారు హాస్యం చాలా ఖరీదైంది ఎందుకంటే హాస్యం జీవితంలో ఒక భాగంగా ఉండాలి సమాజంలో కూడా ఒక భాగంగా ఉండాలి ఉన్నప్పుడే ఆ సంతోషం ఉంటుంది నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను ఎంత ముఖ్యమంటే గ్లామర్తో పాటు హ్యూమర్ ఉండాలి హ్యూమర్ గ్లామర్ అలాంగ్ విత్ గ్రామర్ గ్రామర్ లేకపోతే గ్రామర్ అంటే వ్యాకరణం కాదు గ్రామర్ అంటే సబ్జెక్ట్ సబ్జెక్ట్ లేకుండా ఊరినే ఇది చేస్తే అందుకని హ్యూమర్ ప్లస్ గ్రామర్ విల్ యాడ్ టు యువర్ గ్లామర్ చిరంజీవి గారిని చూస్తే మన గ్రామరు అనిపిస్తుంది కదా మామూలుగా అలాంటి గ్లామర్ వస్తుంది అది ఎవరికైనా సరే ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కూడా గ్లామర్ వస్తుంది ఆ గ్లామర్ అంటే ఒక గుర్తింపు ఒక విశేషం ఒక ఆకర్షణ ఒక ప్రత్యేకత అలాంటివి సమకూడాలంటే దాంట్లో ఈ యొక్క హాస్యం కూడా ఒక భాగం అయినప్పుడే అది మన అందరినీ రంజింపజేస్తుంది ప్రభావితం చేస్తుంది ఒకప్పుడు నాటకాల్లో నా చిన్నప్పుడు ప్రత్యేకంగా హాస్య పాత్రలు ఉండేవి ఉండేది కాదు మధ్యలో వచ్చి నవ్వించిపోవడం వాటి ప్రత్యేకత తొలుత సినిమా రంగంలో కూడా అలాగే ఉండేది